హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఇన్నిక్ విజయం. బిగ్ బాస్ ఎపిసోడ్ మొత్తం రివ్యూ ఇవ్వాలంటే, పిన్ టు పిన్ రివ్యూ ఇవ్వాలంటే మాత్రం మినిమం 50 to 60 minutes పడుతుంది. కానీ ఏ మన ఛానల్లో ఏది అవసరం, ఎంతవరకు అవసరమో షార్ట్ అండ్ సింపుల్గా తక్కువ టైంలో కంప్లీట్ చేసుకుందాం. తక్కువ టైంలో రివ్యూ కావాలి అని అంటే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయంలోకి వెళ్ళిపోతాం లేట్ చేయకుండా. ఫస్ట్ బిగ్ బాస్లో సాంగ్తో స్టార్ట్ అవుతుంది ఈరోజు. సాంగ్ అయిపోయిన తర్వాత గార్డెన్ ఏరియాలో స్విమ్మింగ్ పూల్ దగ్గర ప్రియాంక, శోభ, అమర్ వాళ్ళ ముగ్గురు కూర్చొని ఉంటారనమాట. సో శోభ తన స్కోర్ బోర్డు చూసి బాధపడుతూ ఉంటుందన్నమాట. వెళ్ళి స్కోర్ బోర్డు దగ్గరికి వెళ్ళి, నేను ఇక చూడలేను, నా వల్ల కాదు, ఒకవేళ బిగ్ బాస్ మళ్ళీ పెట్టమంటే పెడదాంలే అని చెప్పేసి వెళ్ళి తన స్కోర్ బోర్డు తీసి పక్కన పెడుతుంది. సో ఆ టైంలో ఏంటంటే, అమర్ వద్దు అలా చేయొద్దు ఉంచానని చెప్పానంటే, లేదురా దీన్ని చూసి నేను చాలా బాధపడుతున్నాను, అసలు ఓవర్కమ్ అవ్వలేకపోతున్నాను, దీన్ని తీసేయాలని చెప్పేసి పక్కన పెట్టేసిన అనమాట. సరే నీకు బాధ అనిపిస్తే పక్కన పెట్టు, బిగ్ బాస్ ఒకవేళ పెట్టమంటే అప్పుడు పెడుదుగానని చెప్పేసి అమర్ అంటాడు. సో అది అలా అయిపోతుంది. ఆ తర్వాత ప్రియాంక, అర్జున్, అమర్ వాళ్ళ ముగ్గురు లోపల కూర్చొని మాట్లాడుకుంటారనమాట. అర్జున్ వాళ్ళిద్దరితో ఏం చెప్తాడంటే, అరే మొన్న ఏంట్రా లాస్ట్ వరకు ఉండి శుభన్న పరిగెత్తుకుంటా వెళ్ళి అప్పుడు నా ఫోటో కలుస్తారు, ఆ తర్వాత నేనేమో తన నామినేట్ చేస్తే తను ఫూల్ అయిపోయినట్టుగా ఫీల్ అయ్యి ఫీల్ అవుతారు, ఎవరు చూడపోతేనేమో నామినేషన్ రూమ్లో నువ్వు చేసింది తప్పన్న, అది రాంగ్ అన్న అని చెప్పేసి అని అంటాడు. అక్కడ ఆ రూమ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత శివాజీ గారు ఎవరితో మాట్లాడు, ఏం ఫీల్ అవ్వద్దు అని చెప్పేసి అని అంటాడు. అని చెప్పాడు రా చెవిలో, ఎవరిగాడికి ఏం అర్థం కాదు అని చెప్పేసి అని అంటాడు. ఇక్కడ శివాజీ గారి గురించి, అర్జున్ గురించి నేను ఇక్కడ ఎక్కువ ప్రొలాంగ్ చేయదలుచుకోవట్లేదు. వాళ్ళిద్దరి గురించి ఎక్కువ ప్రొలాంగ్ చేస్తే ఏంటంటే మాట్లాడితే వీడియో లెంత్ ఎక్కువైపోతుంది. నేను వాళ్ళిద్దరికి సంబంధించి ఎవరు తప్పు ఎవరు రైటు, ఎవరు ఏ టైంలో ఏం చెప్పుంటే బాగుండేది, ఏ టైంలో ఏ స్ట్రాటజీ తీసుకుంటే బాగుండేది అని చెప్పేసి నేను ఒక స్పెషల్ వీడియో చేస్తాను. సో దాన్ని ఫాలో అవ్వాలి అని అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? ఇక ఎవరి విషయానికి వస్తే, వాడికి అర్థం కాదని చెప్పి అర్జున్ అంటున్నాడు, కానీ అర్జున్కే అర్థం కాదు. అక్కడ ఎవరు చాలా ఫుల్ క్లారిటీగా ఉన్నాడు, అన్నీ అర్థమవుతాయి, అన్నీ గమనిస్తాడు ఎవరు. ఎందుకనంటే ఆ రోజు కెప్టెన్సీ టాస్క్లో శివాజీ గారు అర్జున్కి సపోర్ట్ చేస్తాడు కదా. సో దీని కూడా ఏంటంటే, నేను కూడా అదే దోవలో నడిస్తే సరిపోతుంది నాకు, సో ఇక్కడ ఉన్న వాళ్ళలో నాకు కూడా పాజిటివ్ వస్తుంది అన్నట్లుగా ఫీల్ అయ్యి తనను గుడ్డిగా ఫాలో అయిపోయి అర్జున్కి సపోర్ట్ చేస్తాడు. సో దీని ఉద్దేశం ఏంటి, ఇక్కడ మేమిద్దరము తనకి సపోర్ట్ చేస్తే తను నామినేట్ చేస్తాడా అనేది ఇక్కడ తన ఉద్దేశం. మరి అది రైటే కదా, వాళ్ళిద్దరూ తనకి సపోర్ట్ చేస్తే నామినేట్ చేయడం మరి అది తనకు నచ్చిన పని. అదే కాకుండా ఎవరిని ఎవరైతే నామినేట్ చేస్తారో వాళ్ళని నామినేట్ చేస్తాడు. అది కాకుండా శివాజీ గారిని ఎవరైతే నామినేట్ చేస్తారో తిను, ఇంకా నెక్స్ట్ పాయింట్ తన సెల్ఫ్ కాకుండా ఇంక నెక్స్ట్ పాయింట్తో ఏదన్నా నామినేట్ చేయాలంటే శివాజీ గారి పాయింట్ తీసుకుని నామినేట్ చేస్తాడు అనమాట. నిన్న గౌతమ్ కూడా అలాగే చేశారు కదా, ఏమని నువ్వు శివాజీ గారిని ఎందుకు అడుగుతున్నావు ప్రతిసారి ఆ పాయింట్ అని చెప్పేసి, అది తనకు సంబంధించిందే ఉందనుకోండి, కాకపోతే అదే పాయింట్ శివాజీ గారిని నామినేట్ చేశాడు కాబట్టి నామినేట్ చేశాడు. అక్కడ ఏ రోజే కాదు, అంతకుముందు కూడా కొన్ని నామినేషన్స్లో అలాగే జరిగాయి, తనకు ఆ పేరే ఉంది. ఏంటి, శివాజీ గారిని ఎవరైతే నామినేట్ చేస్తారో వాళ్ళని వీళ్ళు ఎవరోనో ప్రశాంత్ వాళ్ళు నామినేట్ చేసే అవకాశం ఉంటుంది అని చెప్పేసి. ఇక గౌతమ్కి ఏం పేరుంది ఇక్కడ, గౌతమ్ కదా, అర్జున్కి ఏం పేరుంది, శనివారం రోజు నాగార్జున గారు ఏదైతే పాయింట్లు చెప్తాడో ఆ పాయింట్లతో నామినేట్ చేస్తూ ఉంటాడు అని చెప్పేసి ఎవరు గమనించాడు. ఇక ఎవరికి తెలియదు ఏంటి, ఎవరికి అన్నీ తెలుసు అన్నీ గమనిస్తాడు. సో తన పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే అది రాంగ్ కాబట్టి అది రాంగ్ అని చెప్పాడు. సో ఇక నెక్స్ట్ అది పక్కన పెడితే ఇంకా నెక్స్ట్ అమర్ వెళ్ళి శోభతోటి ప్రియాంకతోటి ఏం చెప్తాడు, ఇక్కడ వీళ్ళందరూ నాకు కావాలని, నా కోసం వీళ్ళు హెల్ప్ చేయట్లేదు, అది అర్జున్ అన్న మీద ఉన్న కోపంతో నాకు వీళ్ళు హెల్ప్ చేస్తున్నారు అని చెప్పేసి అని అంటాడనమాట. ఏదేమైతేనేమి వాళ్ళు ఎన్ని కొట్టుకొని చచ్చినా తనుకొని చచ్చినా నాకైతే మంచి జరుగుతుంది కదా అన్నట్లు నాకు అట్లా అనిపించింది అనమాట. సరే ఏదైతేనేమి నాకైతే మంచి జరుగుతుంది కదా అని చెప్పేసి అని అంటాడనమాట. తన ఉద్దేశం నాకు అలా అనిపించింది. సో ఇక నెక్స్ట్ వచ్చేసి ఇసుక టాస్క్ పెడతారు. ఇసుక టాస్క్ ఏంటంటే, ఇసుక మొత్తం ఒక చోట ఒక కుప్పలాగా పోస్తారు, ఆపోజిట్ ఎవరు పడవ వాళ్ళకు ఉంటుంది, వాళ్ళ పడవలో ఒకవైపు వచ్చేసి ఇసుక పోస్తారు కొంత పార్ట్ వరకు, ఆ ఇసుకలో వాళ్ళు జెండా పెడతారనమాట. సో ఇటు ఇంకొక వైపు వచ్చేసి ఖాళీగా ఉంటుంది, ఆ ఖాళీగా ఉన్న పార్ట్లో వీళ్ళు మగ్గుతో ఇసుక తీసుకొని వెళ్ళి అక్కడ మొత్తం నింపాలన్నమాట. అది నింపితే అప్పుడు ఆపోజిట్లో ఉన్నటువంటి ఫ్లాగ్ పైకి వస్తుంది. అప్పుడు ఆ ఫ్లాగ్ ఎవరిదైతే ముందు పైకి వస్తుందో వాళ్ళకి ఎక్కువ పాయింట్లు, లీస్ట్ ఎవరికైతే వస్తుందో వాళ్ళకి లీస్ట్ పాయింట్లు అనమాట. సో ఇక్కడ ఫస్ట్ ఆ టాస్క్లో ప్రశాంత్, తర్వాత ఎవరు అర్జున్, గౌతమ్ అండ్ ప్రియాంక లాస్ట్ వస్తుంది అనమాట. సో ఇక అది అలా అయిపోతుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి బిగ్ బాస్ వీళ్ళని ఎంటర్టైన్మెంట్ చేయడానికి ఏం చెప్తుందంటే, కొంచెం
మీరు ఆడియన్స్ ని ఒక నిమిషంలో ఎంటర్టైన్మెంట్ చేయాలి అని చెప్పేసి ఒక చిన్న టాస్క్ ఇస్తుంది అనమాట. అది ఫినాలేకి సంబంధించిందేం కాదు, జస్ట్ ఎంటర్టైన్మెంట్ అనమాట. సో ఆ టాస్క్ లో ఎవరు, శివాజీ గారు అలాగే అర్జును శోభ వాళ్ళ ముగ్గురు ఎంటర్టైన్మెంట్ చేస్తారు. సో అది అలా అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి గెస్ట్ ఏ గురు అనే టాస్క్ పెడతారు. ఆ టాస్క్ లో ఏంటంటే బిగ్ బాస్ కొన్ని సౌండ్స్ ఇస్తుంది, ఆ సౌండ్స్ ని వీళ్ళు గుర్తు పెట్టుకుని వీళ్ళు స్లేట్ మీద రాయాలన్నమాట. సో దాంట్లో ఎవరికి ఎక్కువ పాయింట్స్ ఉంటే వాళ్ళకి పాయింట్స్ ఎక్కువ ఉంటే ఎవరైతే లిస్ట్లో ఉంటారో వాళ్ళు ఫస్ట్ రౌండ్లో అవుట్ అయిపోతారు. సో దాంట్లో భాగంగా ఫస్ట్ రౌండ్లో యావర్ అండ్ ప్రశాంత్ అవుట్ అయిపోతారు. ఇక్కడ మనం ఒక కామెడీ మాట్లాడుకోవాలి. ఏంటంటే గోడ్ సౌండ్ వచ్చినప్పుడు అందరు షీప్ అని రాస్తారు, కానీ ఇక్కడ అమరు స్పెషల్ కదా, అమరు మాత్రం షీప్ అని రాస్తారు. శివాజీ గారు ఇది తప్పు అని చెప్తే ఇది గోట్ గోట్రా ఇది షీప్ వేర్రా అని అంటే అదేంటన్నా గోటు షీప్ రెండు ఒకటే కదా, గొర్రె మేక ఒకటే కదా అన్నా అని చెప్పేసి అని అంటాడు అనమాట. అసలు నాకు ఇక్కడ బా ఏమనిపించింది అంటే, నాకు బోలే గారు చెప్తారు కదా అరే నువ్వు 10 ఇయర్స్ పిల్లాడివి నీకేం తెలియదు అని చెప్పేసి నాకైతే అది నిరూపించారని అనిపించింది అమర్ గారు ఈరోజు. చాలా కామెడీ అనిపించింది. తర్వాత బిగ్ బాస్ అమర్ని ఎంటర్టైన్మెంట్ చేయడానికి ఏంటంటే కప్ప ఎలా అరుస్తుంది అమర్ అని అంటే బెకబెక బెకబెక అని, అది కూడా శివాజీ గారే చెప్తారు. తర్వాత అప్పుడు చెప్తాడు అనమాట అమరు. ఇక నెక్స్ట్ శోభాని పాపి ఎలా హ్యాపీగా ఉంటే ఎలా ఫీల్ అవుతాడు చెప్పమంటే తను అరిచి చూపిస్తుంది. ఆ తర్వాత ప్రశాంత్ని హెలికాప్టర్ సౌండ్ ఎలా ఉంటుంది చెప్పమంటే తనేమో ఒక సౌండ్ ఇస్తాడు, అది ట్రైన్ ఇంజిన్ లాగా ఉందని చెప్పేసి కామెడీ చేస్తాను అనమాట. సో అలా కొంచెం అలా కామెడీ నడుస్తుంది కొంచెం ఒక 5 మినిట్స్. ఆ తర్వాత ఆ టాస్క్ లో మొత్తానికి ఎవరు గెలుస్తారు, ఫస్ట్ అర్జును, తర్వాత అమర్, తర్వాత గౌతమ్, తర్వాత ప్రియాంక. సో ఈ టాస్క్ అయిపోయిన తర్వాత వాళ్ళకి కొన్ని పాయింట్స్ వస్తాయి కదా. సో లిస్ట్ లో వచ్చేసి ప్రియాంక 250తో ఉంటుంది అనమాట. సో అప్పుడు బిగ్ బాస్ ఏమైనా అనౌన్స్మెంట్ చేస్తుందంటే నీ దగ్గరున్న పాయింట్స్ లో సగం పాయింట్ ఎవరికైనా ఇవ్వచ్చు అని చెప్పేసి అని అంటుంది. సో ఇక్కడ కొన్ని విషయాలు మాట్లాడుకోవాలి మనం. ఏంటంటే నిన్న ఫ్లవర్స్ టాస్క్ లో శోభావి అలాగే శివాజీ గారివి 90 పాయింట్స్ ఉంటే మొత్తం కలిపి ఎవరికైనా ఇచ్చేయచ్చు అని చెప్పేసి అని అన్నది. అక్కడ బిగ్ బాస్ ఏం ఆలోచించుంటారో, ఒకసారి మీరు ఏం గెస్ చేస్తుంటారో నాకు కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. ఓకేనా, ఇద్దరికి చెరొక 90 పాయింట్స్ ఉన్నాయి కదా. సో ఆ పాయింట్స్ ఇద్దరికి చెరొకలకి ఇచ్చుకోవచ్చు, కానీ ఒకరికి ఎందుకు ఇవ్వమంటే తెలుసా, ఇక్కడ బిగ్ బాస్ స్ట్రాటజీ మామూలుగా లేదు, గేమ్ ప్లే. ఏం ఆలోచించిందంటే మొన్న కెప్టెన్సీ టాస్క్ లో సేమ్ శివాజీ గారికి శోభాకి వాళ్ళిద్దరికి ఇద్దరు కూడా ఒక తాటి మీదకి రాక అది చాలా పెద్ద రచ్చరంబోలు అయిపోయింది కదా. సో ఈ రోజు కూడా శోభ అమర్కి ఇస్తుంది, ఇక శివాజీ గారు అమర్కి సపోర్ట్ చేయరు, ప్రశాంత్కి కానీ లేకపోతే ఎవరికి కానీ సపోర్ట్ చేస్తారు ఈసారి. సో ఈసారి కూడా వాళ్ళిద్దరికి పెద్ద గొడవ జరుగుతుంది. సో ఆడియన్స్ కి కానీ టీఆర్పీ కానీ ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, సో సూపర్ గా ఉంటుంది అని చెప్పేసి గేమ్ ప్లే చేసింది. కానీ అక్కడ సింపుల్ గా డెసిషన్ సింపుల్ గా అయిపోయింది అనమాట. సో ఇక్కడ ఏంటి, ఇక్కడ కూడా బాగానే గేమ్ ప్లే చేసింది బిగ్ బాస్. ఏంటనంటే ప్రియాంక 250 పాయింట్స్ ఉంటాయి కదా, ప్రియాంక కూడా ఇక్కడ అమర్కి ఇస్తుంది, సాధ్యమైనంత వరకు అమర్కే ఇస్తుంది అని చెప్పేసి అనుకున్నారు అందరూ కూడా, ఆడియన్స్ కానీ లోపల హౌస్మేట్స్ కానీ అందరూ కూడా ప్రియాంక అమర్కే ఇస్తుంది అని చెప్పేసి గెస్ చేస్తారు. అదేవిధంగా బిగ్ బాస్ కూడా ప్రియాంక అమర్కే ఇస్తుంది. అప్పుడు 250 పాయింట్స్ అమర్కే ఇస్తే అప్పుడు ఆల్రెడీ తనకి 320 పాయింట్స్ ఏమో ఉన్నాయి, 380 పాయింట్స్ ఉన్నాయి. అప్పుడు 380 పాయింట్స్కి 250 పాయింట్స్ కలిపితే ఇంకా వన్ సైడ్ డిసైడర్ లాగా విన్నరు ఇంకా అందరికి ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. ఇంకా వీళ్ళు అనుకున్న వాళ్ళు ఎంత కొట్టుకు సచ్చినా ఇంకెన్ని గేమ్లు ఆడినా ఇంకా తనతో ఎవరు కూడా ముందుకు వెళ్ళలేరు, తనకంటే ముందు ఎవరు వెళ్ళలేరు. సో కాబట్టి ఏం చేసింది, సగం పాయింట్లే ఇస్తే అప్పుడు అమరికి మరీ ఎక్కువ పోకుండా కొంతవరకే ఉంటాయి, కాబట్టి మిగిలిన వాళ్ళు కొన్ని గేమ్లు ఆడి గెలవచ్చు, కొంచెం దగ్గరగా ఉంటారు. వాళ్ళైతే గెలవడం కష్టమే, అది బిగ్ బాస్ తెలుసు, కాబట్టి కొంచెం దగ్గరగా అన్నా ఉంటారు కదా. అలా కాకుండా 250 పాయింట్స్ ప్రియాంక తీసుకెళ్లి అమరికి ఇచ్చేసిందంటే ఇంకా అసలు ఎవరు అందుకోనంత పాయింట్స్కి వెళ్ళిపోతాడు, ఇంకా అప్పుడు ఆటోమేటిక్గా ఆడియన్స్ కూడా చూడడానికి ఇంట్రెస్ట్ ఉండదు, ఇక్కడ గేమ్ ఆడేవాళ్ళకు కూడా టాస్క్ ఆడే వాళ్ళకు కూడా అంత ఇంట్రెస్ట్ ఉండదు. ఆల్రెడీ ఇంకా వాడే కదా విన్నారు, మనం ఆడినా వేస్ట్ అన్నట్టుగా ఇంట్రెస్ట్గా ఆడరు అని చెప్పేసి బిగ్ బాస్ ఏం చేసింది, సగమే ఇవ్వాలి అని చెప్పి చెప్పింది అనమాట. నాకైతే నా ప్రకారం అలా అనిపించింది, మీకేమనిపించింది అనేది నాకు కింద కమెంట్ సెక్షన్ కమెంట్ చేయండి. సో నా ఉద్దేశం రైట్ రాంగ్ అనేది తెలుసుకుంటా దానివల్ల. ఓకేనా, ఇక ప్రియాంక నా పాయింట్ నేను గౌతమ్కి ఇచ్చేస్తున్నాను బిగ్ బాస్ అని చెప్పి చెప్తుంది. ఇక చూడండి అందరు అవాకు, హౌస్మేట్స్తో పాటు ఆడియన్స్ కూడా బిగ్ బాస్ కూడా అవాకే అనమాట. ఇక శివాజీ గారికి అయితే మొక్కలు నెత్తురు చుక్కుండదు, అలాగ తనకి ఇష్టం లేక అలా పక్కకి వెళ్ళిపోతారు, అది మీరు గమనించారో లేదో అలా పక్కకి వెళ్ళిపోతారు అనమాట మొహం మార్చుకొని. అదే ప్రశాంత్ కానీ ఎవరు కానీ వాళ్ళకి ఏదన్నా వాళ్ళు విన్ అయ్యారు అనుకోండి, ఆహా ఓహో అని తన హ్యాపీ ఫీలింగ్ మొత్తం అక్కడే బయట పెట్టేస్తారు. కానీ ఇక్కడ గౌతమ్కి ఇస్తున్నాను అంటే అస్సలు తన ఫేస్లో అసలు హ్యాపీనే లేదు,
అలాగే ఇక గొంతు రాసుకుపోతుంది ఫ్రెండ్స్, ఇక్కడ చెప్పి అరిసి చెప్పి గొంతు రాసుకుపోతుంది అనమాట, వాయిస్ పోతుంది, ఉంటే ఇలాంటి బాధలు. సో ఇక నెక్స్ట్ వచ్చేసి ఇక అమరు, అమరు కూడా బాధపడతాడు, ఇక శోభ అర్జున్ అందరూ షాక్ అవుతారు. సో ఇంకా ఇంకా అమరు మొదలు పెడతాడు, ఇంకా తనకు ఎవరైనా సపోర్ట్ చేయకపోతే ఇంకా వాళ్ళకి అయిందే కదా. ఇక ప్రియాంకని మెంటల్గా ఎమోషనల్గా ఇక విక్ చేయడం స్టార్ట్ చేసేస్తాడనమాట. బయట బెంచ్ మీద కూర్చొని తనకి నాకు ఇవ్వాలని అనిపించలేదా అని చెప్పేసి శోభతో అంటాడనమాట, బాధపడతాడు. ఇక శోభ వచ్చేసి లేదురా, తను ముందే చెప్పింది అర్జున్కి కానీ గౌతమ్కి కానీ నా పాయింట్స్ ఇస్తాను అని చెప్పేసి అని అంటే, అయితే ఇక్కడ నేనే ఎదవనయ్యానమాట, నేనే పిచ్చోడయ్యాను అనమాట అని చెప్పేసి అమర్ అంటాడు అనమాట. ఇక్కడ ఎదవయ్యేది పిచ్చోడు అయ్యేది అక్కడ మాత్రం అర్థం కాలేదా, తను నా ఫ్రెండు నాకు ఇవ్వకుండా అవతల వాళ్ళకి ఇచ్చింది అని అంటే ఏంటి అని ఆలోచించక్కర్లేదా, ఎంతసేపున నాకు ఇలేదు నాకు ఇలేదు నాకు ఇలేదు, ఎంతసేపున నీ గురించే నువ్వు ఆలోచించుకున్నా తప్పితే ఎదుటోళ్ళ గురించి ఆలోచించే ఇది లేదా. నిన్న బాల్ టాస్క్లో నిన్న నువ్వు ఫ్రెండు కాబట్టే కదా తను నిన్ను అంత పోరాడి తనని కింద పడేసి లాగి పీకి గెలుచుకున్నా కూడా తను గేమ్ అని చెప్పేసి వదిలేసింది, కానీ నువ్వు మాత్రం అక్కడ ఫ్రెండ్ అని అనుకున్నావా, ఇక్కడ మాత్రం తను గ్రాటిట్యూడ్ గౌతమ్కి చూపించుకుంటే ఇక్కడ మాత్రం ఫ్రెండ్కి అన్యాయం జరిగిందని చెప్పేసి ఓ ఏడుపు. సో ఇంకా అవన్నీ ఎక్కువ మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు, ఇంకా ప్రతి పిన్ పిన్ టు పిన్ మాట్లాడుకునే అవసరం లేదులే, కానీ ఇంకా అమ్మాయిని అయితే నాకు అనిపించింది మెంటల్గా ఎమోషనల్గా చాలా బాధ పెట్టాడని నాకు అనిపించింది. అసలు అమర్ ఇలా ఎందుకు ప్రతిసారి అడగటం సపోర్ట్ చేయమని అడగటం పాయింట్స్ ఇవ్వమని అడగటం ఎందుకు, అసలు తను మంచిగా మంచిగా ఆడుకోవచ్చు కదా, ఆడి గెలుచుకోవచ్చు కదా, లేకపోతే సైలెంట్గా ఉండాలి. నిన్న ఇప్పుడు ప్రియాంక ఎంత ఎంత బాగా ఆడింది, యారో గేమ్ లాస్ట్ టాప్ టూలో ఉంది, అలాగే ఇక్కడ దేంట్లో బాల్ టాస్క్లో కూడా టాప్ టూ దాకా ఉంది. ఒక ఆడపిల్ల అయ్యండి మగవాళ్ళతో ఎంత బాగా ఆడింది అసలు. ప్రియా ప్రశాంత్ తన దగ్గర బాల్ లాక్కున్నాడు, యావర్ తన దగ్గర బాల్ లాక్కున్నాడు, మళ్ళీ లాస్ట్ వచ్చేసి నువ్వు కూడా తన దగ్గర బాల్ లాక్కున్నావు, అక్కడ అమ్మాయి ఒక్కటే ఉంది కానీ మీ ముగ్గురు తీసుకున్నారు తను లాక్కున్న బాల్ని, ఎంత స్ట్రాంగ్గా ఆడింది, వేరే వాళ్ళ బాల్ తను లాక్కుందా లేదు కదా, తన గేమ్ తను స్ట్రాంగ్గా ఆడాలని చెప్పేసి ఆడుతుంది కాబట్టి విన్నింగ్ దాకా వెళ్తుంది. ఇక నెక్స్ట్ అర్జున్, అర్జున్ కూడా ఎప్పుడు కూడా అడగడు వాళ్ళని వీళ్ళని అడగడు, తను స్ట్రాంగ్గా ఆడాలనుకుంటాడు, ఆడితేనేమో గెలిస్తే ఓకే, గెలవకపోతే రెస్పెక్ట్గా అలా ఉండిపోతారు అంతేగాని ఇలా రచ్చరచ్చ చేసి వాళ్ళని వీళ్ళని అందరినీ నెగిటివ్ చేసి వాళ్ళు ఇవ్వలేదు వీళ్ళు ఇవ్వలేదు వాళ్ళు నా గురించి ఆలోచించలేదు వీళ్ళు నా గురించి ఆలోచించలేదు నా కళ్ళు తెరుచుకున్నాయి వీళ్ళు నా వాళ్ళు అనుకున్నాను ఎన్ని మాటలు మాట్లాడి తను బాధపడి ఎదుటోళ్ళని బాధపడి బయట వాళ్ళకి సింపతి గేమ్ ప్లే చేసి ఇవన్నీ అవసరమా, తనే మంచిగా గేమ్ ఆడుకుని గెలవచ్చు కదా, అది తన గేమ్ ప్లే అలా ఉంటుంది. నాకైతే అసలు అమరు గేమ్ ప్లే అయితే నాకు అస్సలు నచ్చట్లేదు. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇక శోభయ్య ఉంటుందంటే, సో నాకు తెలుసు తను గౌతమ్కి కానీ అర్జున్కి కానీ గౌతమ్కి కానీ అర్జున్కి కానీ ఇస్తుంది అని చెప్పేసి నాకు తెలుసు, అది నేను పొద్దున శివాలతో చెప్పాను అని చెప్పేసి అని అమర్తో చెప్తుంది. ఓ అవునా అని చెప్పేసి అంటాడు, నేను అడగలేదు మా వాళ్ళే కదా నాకు సపోర్ట్ చేస్తారులే అని చెప్పేసి గుడ్డిగా ఉన్నాను అని చెప్పేసి అంటాడనమాట. ఇక్కడ ప్రియాంక తర్వాత బాధపడి తనకు తను తమాయించుకొని మళ్ళీ వెళ్ళి సారీ నేను ఇది కంటిన్యూ చేయాలనుకోవట్లేదు ఈ గొడవ, సరే నేను తప్పు చేశాను వదిలే అని చెప్పేసి అడుగుతుంది కదా, వదిలేయచ్చు కదా, అలా కాదు అసలు నీకు నాకు ఎందుకు ఇవ్వాలనిపించలేదు, నిన్నేమో అందరూ అర్జున్కి సపోర్ట్ చేశారు, వాడు గౌతమ్ గాడేమో ఇద్దరికి స్టాండ్ తీసుకొని నేను కెప్టెన్ అవ్వకపోవడానికి కారణం వాడైనా కానీ నీకు అనిపించలేదు, నీ ఫ్రెండ్కి అన్యాయం నీ ఫ్రెండ్కి అన్యాయం జరుగుతుందని చెప్పేసి నీకు అనిపించలేదు, నేను ఇక్కడ వ్యధవన అయిపోయాను అని చెప్పేసి అంటాడు అనమాట. సో ఏదైతేనే అక్కడ ప్రియాంకను మాత్రం చాలా బాధ పెడతాడు. అక్కడ మరి అసలు శోభ నీకు గ్రాటిట్యూడ్ చూపించుకున్నప్పుడు అప్పుడు నువ్వు మరి అప్పుడు కూడా అనొచ్చు కదా, నువ్వు నాకు గ్రాట్యూడ్ చూపించుకోవాల్సిన అవసరం లేదు, నువ్వు నీ కెప్టెన్సీ టాస్క్ నువ్వు ఆడుకో నువ్వే కెప్టెన్ అవ్వు నాకు సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదని అప్పుడు చెప్పొచ్చు కదా, మరి అంటే వాళ్ళైతే నీకు గ్రాటిట్యూడ్ చూపించాలి నువ్వు హెల్ప్ చేసినందుకు, ఇక్కడ వేరే వాళ్ళు హెల్ప్ చేసినందుకు మాత్రం వాళ్ళు గ్రాటిట్యూడ్ చూపించుకోవాల్సిన అవసరం లేదు, అదే అడుగుతుంది ప్రియాంక. వాళ్ళు వాళ్ళైతే గ్రాటిట్యూడ్ చూపించుకోవచ్చు నేనైతే చూపించుకోకూడదా, ఇంకా ఇంకెప్పుడు చేయాలి అవసరమైనప్పుడే కదా చేయాలి, ఇంకెప్పుడు చేయాలరా, ఇంకా ఇప్పుడు కూడా చేయకపోతే ఇంకా నేను కరెక్ట్ కాదు అని చెప్పేసి గౌతమ్తో ప్రియాంక అంటుందన్నమాట. సో మొత్తానికి ఏదైతేనేమి ప్రియాంక అయితే చాలా ఇబ్బంది పెడతాడు. ఆ తర్వాత శోభ కూడా ఈ వంట దగ్గర ప్రియాంక మీద అరిచేస్తుంది. సో వాళ్ళిద్దరి వల్ల ప్రియాంక అయితే ఈ ఎపిసోడ్లో పాపం అని అనిపించింది అనమాట, చాలా పాపం అంటే పాపం, తనంత బాధలో ఉండి కూడా తను ఏ తప్పు చేయకపోయినా వాళ్ళిద్దరికి కానీ తనంతటికి తనే వెళ్ళి సారీ చెప్పింది తనకి. మళ్ళీ అక్కడ శోభ దగ్గరికి వెళ్ళి
హెడ్ చేద్దామని అంటే తను అవాయిడ్ చేస్తుంది. సో వాళ్ళిద్దరు వల్ల ఈ రోజు అయితే ప్రియాంక చాలా బాధపడింది అనమాట. సో బాగా అనిపించింది నాకైతే. సో మీకేమనిపించింది వాళ్ళ ముగ్గురు విషయంలో అనేది నాకు కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. సో నా అభిప్రాయం మీ అభిప్రాయం ఏంటి అనేది నేను తెలుసుకుంటాను. ఇక ఫర్దర్ వీడియోస్ కోసం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు బై బై.